విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అరగుండుతో నిరసన తెలిపారు. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ తమ సమస్యల్ని పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. మున్సిపల్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ అరగుండు చేసుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అరగుండుతో ఇంతవరకు నిరసన చేయించుకున్నారు. జుట్టు తీయించుకోని అంటే మా కష్టాలు ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలని అరగుండుతో వీళ్ళంతా కూడా నిరసన చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. సో ప్రధానంగా ఎందుకు చేస్తున్నారు, ఏ డిమాండ్లు చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఇప్పటికీ ఆల్రెడీ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తూ ఉంటుంది, బట్ పరిష్కరించడం లేదు. ఇన్ని రోజులైనా ప్రభుత్వానికి కార్మికుల ఉద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు, అందుకనే చర్చల పేరుతో కాలయాపన చేస్తా ఉన్నారు. ప్రధానమైన డిమాండ్లుగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మిక రెగ్యులేషన్ మా వల్ల కాదంటుంది. అవుట్ సోర్సింగ్ కార్మిక రెగ్యులేట్ చేస్తామని చెప్పి మేము అడగింది కాదు, ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే కదా. ఎన్నికల్లో హామీ ఇచ్చావు కదా, చేత కాదు ఆరేపుడు హామీ ఎందుకు ఇచ్చావు అని అడుగుతా ఉన్నాం. అలాగే సమాన పనికి సమానవేత అమలు చేస్తానన్నావు, ఎక్కడ అమలు చేస్తా ఉన్నావు? వచ్చిన 6 నెలలో 6 గంటలోనో సవాల్ చేసావు సిపిఎస్ రద్దు చేస్తానని. ఎందుకు సిపిఎస్ రద్దు చేయలేదు? నీ పక్క రాష్ట్రాలన్నీ కూడా సిపిఎస్ రద్దు చేస్తా ఉంటే ఇక్కడ నువ్వేమో ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పి వాళ్ళు డిమాండ్ అడుగుతా ఉన్నాం. అలాగే హెల్త్ కార్డులు ఇచ్చావు, హెల్త్ కార్డులో డబ్బులు ఖర్చు చేస్తున్నావు కానీ అక్కడ కూడా వైద్యం అందలేని పరిస్థితి. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ వైద్యం లేదంటున్నారు, ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రం చేసుకోమంటున్నారు. అలాంటప్పుడు హెల్త్ కార్డులు ఎందుకు ఇచ్చారు, డబ్బులు ఎందుకు కార్మికుల ఖర్చు చేస్తున్నావు అని చెప్పి మేము డిమాండ్ అడుగుతా ఉన్నాం. అందుకే హెల్త్ కార్డులతో అన్ని హాస్పిటల్లో వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకి రెగ్యులేట్ చేసి కనీస వేతనం అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి, అంటే నిన్న మంత్రులు వాళ్ళు మాట్లాడుతూ అన్ని సమస్యలు దాదాపు పరిష్కరించేసాం, పెద్ద ఎక్కడ లేవు, వాళ్ళందరూ విధులకు హాజరు కావాలంటున్నారు, మీరు హాజరయ్యే అవకాశం ఉందా? విధులకి ఈరోజు ఏ ఒక్క కార్మికుడు కూడా వెళ్ళే పరిస్థితి లేదండి. ఎందుకనంటే చర్చల పేరుతో పలు దఫాలుగా చర్చలకు రమ్మని పిలవడం, వాళ్ళు చెప్పిందే చెప్పి పాడిందే పాడి ఈ రకంగా మమ్మల్ని ఇలా తిప్పించడం జరుగుతుంది తప్ప చర్చల్లో మేము అడిగిన ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే ఆయన చెప్పినవే ప్రభుత్వంలో ఉన్న డిమాండ్లే మేము అడిగాము. సమాన పని సమాన వేతనం, అలాగే హెల్త్ అలవెన్స్ కొంతమందికి రావట్లేదు, ఆ అలవెన్స్ కూడా అడిగాము. అలాగే ఈ డిఏ కానీ ఇంక్రిమెంట్లు కానీ ఏరియాస్లు కానీ గత 3 సంవత్సరాలుగా పర్మనెంట్ వాళ్ళకి సంబంధించినవి అవి కూడా ఇంతవరకు మంజూరు చేయలేదు. దానికోసమని మేము ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆయన ఇవ్వడం జరగలేదు. సార్ చెప్పండి, అంటే ఈరోజు మీరు అరగుండు కొట్టించుకొని నిరసన చెప్పారు, సో ప్రభుత్వం దిగొస్తుందా? సో మీరు ఏకంగా ఈ నిరసన ద్వారా ఏం చేద్దాం తెలుసుకున్నారు ప్రభుత్వాన్ని? ప్రభుత్వం దిగి రాకపోతే ఉధృతంగా వెళ్తామండి, ఎంత దూరమైనా వెళ్తాం మేము ఈ సమస్యల మీద పోరాటానికి, ఎంత దూరమైనా మేము వెళ్తాం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా మా పోరాటం అంచెప్పండి. మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కానీ అసెంబ్లీలో కానీ ఆయన మాట తిప్పను మడం తిప్పను అన్న మాట సాధించారు. ఆ రోజు అంత కార్మికులు అందరూ నిజమే కదా చేస్తారు మనకు కనీసం ఈరో ఇన్ని సంవత్సరాలు పెట్టి కూడా నమ్మి ఆయన మనం ఇలాగ కార్మికులంతగా మేము వీధుల్లో చేసాం. ఈరోజు కదా ఇంక 3 నెలల లోపల కూడా మాకు చెయ్యిపోతే మా పరిస్థితి ఏంటంటే బాధ మీదే కదా ఇన్ని రోజులు పెట్టి కార్మికులు ఆకలితో ఉన్నా సరే చేస్తున్నాం. దయచేసి ఆయన మా అందరిలో కాదు మాట నిలబెట్టుకొని సమాన పని సమాన వేతనం ఇవ్వాలని మా అందరం కార్మికుల తరఫున అందరం కలిసి పోరాడుతున్నాం. దయచేసి మా సమస్యలు పరిష్కరిస్తారని మన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. జై ఏటీసీ. సో ఇది చూడొచ్చు, వీళ్ళంతా కూడా సమస్యలు పరిష్కరించాలి, లేకపోతే ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది. సో ఈరోజు అంతా కూడా అరగుండు నిరసన ద్వారా వాళ్ళు తమ బాధను లేకపోతే తమ ఆక్రోశాన్ని ప్రభుత్వానికి వెళ్ళగొక్కుతున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలాగా మాటిచ్చారు, అలాగే పాదయాత్రలో మాటిచ్చారు, ఇప్పటికీ అమలు చేయమని మేము కోరుతున్నాం అని చెప్పి